अखिल भारत रैत पोराट समन्वय कमिटी संयुक्त किसान मोर्चा इच्छी पिलुपुलो भागंगा जून 26 तारीखुन देशव्यापितंगा अन्नी राष्ट्रालल्लो चलो राजभवन चलो कलेक्टरेट कार्यक्रमालनु रैतांगं इतर कार्मिक प्रजा संघाल वामपक्ष पार्टी मद्दतुतो निर्वहिस्तुन्नाई जून 26 दिल्ली सरिहद्दुलनु रैतांगं रैतु व्यतिरेक 3 व्यवसाय चट्टालनु रद्दु चेयालनी पंटलकु मद्दतु धर ग्यारंटीगा लभिंचे चट्टं चेयाली अन्न डिमांड पै दिल्ली सरिहद्दुलनु मुट्टडी चेसी నాటి నుండి నేటి వరకు రేపు జూన్ 26 వరకు 7 నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా డాక్టర్ స్వామి సాజానంద సరస్వతి 1936 లోనే ఈ దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రైతులంతా ఐక్యంగా 100,000 లక్షల సంఖ్యలో సమీకృతులై పోరాడితేనే పరిష్కారం ఉంటుంది అందుకోసం ప్రత్యేకంగా రైతులకు ఒక సంఘం కావాలి అని 1936 లోనే అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్ స్వామి సాజనంద సరస్వతి వర్ధంతి సందర్భంగా ఈ దేశంలో అత్యవసర పరిస్థితిని ఎమర్జెన్సీని ప్రకటించి పౌరుల స్వేచ్ఛను పూర్తిగా కాలరాసినటువంటి ఆనాటి పాలకుల నిర్ణయం ఆ రకంగా జరిగినటువంటి నాటి నుంచి నేటి వరకు 46 సంవత్సరాలు నిండి 47వ వార్షికోత్సవంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ 3 సందర్భాలను పురస్కరించుకొని జూన్ 26వ తారీఖున చెల్లో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని జాతీయ స్థాయి నుండి అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మన రాష్ట్రంలో రేపు జూన్ 26న చెల్లో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు ప్రదర్శనగా వెళ్లి రాజభవన్ ద్వారా గవర్నర్ గారి ద్వారా జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ దేశ అధ్యక్షుడికి దేశవ్యాప్తంగా రైతాంగం ఏ రకంగా ఆవేదన పడతా ఉందో ఏ రకంగా నష్టపోతా ఉందో ఏ రకంగా ఈ 3 చట్టాలను తక్షణం రద్దు చేయకపోతే రానున్న రోజులలో రైతుల ఉనికి ఉండదు దేశ ప్రజల ఆహార భద్రత పూర్తిగా దెబ్బతింటుంది అని లెటర్ ద్వారా దేశాధ్యక్షుడికి తెలియజేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగమే ఈ రోజున ఈ ప్రెస్ మీటింగ్ను నిర్వహిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో చెల్లో రాజభవన్ కార్యక్రమంలో చెల్లో కలెక్టరేట్ కార్యక్రమంలో అన్ని తరగతులకు చెందిన ప్రజల మద్దతుతో రైతు సంఘాల నాయకత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము.